कांग्रेस पार्टी अग्रनायकुरालु सोनिया गांधी जन्मदिन वेडुकलु खम्मं जिल्ला कांग्रेस कार्यालयंलो घनंगा जरिगायि। ई संदर्भंगा नायकुलु केक् कट् चेसि सोनियाकु जन्मदिन शुभाकांक्षलु तेलिपारु। कष्टकालंलोनू पार्टी बलोपेतं कोसं कृषि चेस्तुन्न सोनिया भविष्यत्तुलो मरणि जन्मदिन वेडुकलु जरुपुकोवालनि पार्टी नगर अध्यक्षुडु जावीद् आकांक्षिंचारु। अनंतरं खानापुरंलो पार्टी जेंडानु एगरवेसि केक् कट् चेशारु। ई कार्यक्रमंलो पलुवुरु नायकुलु पाल्गोन्नारु। డిసెంబర్ 9 ఇదే రోజున 2009వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని గౌరవించి ఇదే రోజున తెలంగాణ అనౌన్స్మెంట్స్ డే చేయడం జరిగింది। 2009 లో చేసినటువంటి తెలంగాణ అనౌన్స్మెంట్ ని 2014 వచ్చేసరికి అన్ని విధాలుగా తెలంగాణ బైఫర్కేషన్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు చేయడం 2014 లో తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్ర తెలంగాణగా ఏర్పడటం జరిగింది। ఆ తెలంగాణ తల్లి యొక్క బర్త్డే వేడుకలు ఈ రోజు ఘనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ రెడ్డి భవనంలో చేయడం జరిగింది। తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే కేసీఆర్ అబద్ధపు హామీలు చెప్పేసి అదే సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి తెచ్చినటువంటి తెలంగాణని ప్రజలు అనుభవించకుండా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు అనుభవించకుండా రైతులు అనుభవించకుండా తెలంగాణ ప్రజలు అనుభవించకుండా ఇది తీసుకెళ్ళేసి పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళ చేతిలో పెట్టి కాంట్రాక్టర్ వాళ్ళకి ఇచ్చి నిరుద్యోగ సమస్య పెంచి నీళ్ళని చెప్పేసి నీరు నిధులు నియామకాలు అని చెప్పేసి అయితే హామీ ఇవ్వడం జరిగిందో ఈ మూడు చేయకుండా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని చెప్పేసి ఈ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి మీద ఈ రోజు ప్రమాణం చేయడం జరుగుతా ఉంది। రాబోయే 2023 ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దిశలో ప్రతి కార్యకర్త పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తూ మేము కూడా శాయశక్తులా పూర్తిగా వచ్చే సంవత్సరం ఇదే రోజున మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి బర్త్డే వేడుకలు చేస్తామని చెప్పేసి ఈ రోజు శపథం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ కార్యకర్త।